అందరికి నమస్కారం నేను సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య జగదీష్ లైఫ్ స్టైల్ స్నాప్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను మన ఇంట్లో అందరికి తెలుసు ఇంట్లో ఎప్పుడు చికాకుగా టెన్షన్స్ గాను లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువగా ఉంది మనకి ఏంటి ఏం చేసినా కలిసి రావట్లేదు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో మనము ఇంటిని ఎలా మేనేజ్ చేస్తే వస్తుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ టిప్ వచ్చేసి ఎంత చిన్న గుమ్మమైనా చక్కగా చిన్న ముగ్గు పెట్టుకుంటే గుమ్మానికి అది ఏంటో ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేస్తుంది ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు ఉండాలి ముగ్గు లేని ఇల్లు ఒక అశుభానికి సంకేతం అని అంటారు కదా చిన్న గుమ్మమైనా ముగ్గు వేసుకుంటే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది ఇల్లు ప్రతిరోజు ఉదయాన్నే మన ఇంటి ముందు చక్కగా వాకిలి కడిగేసి చక్కగా బియ్యపిండితో కానీ లేకపోతే చాక్బీస్తో కానీ ముగ్గు పెట్టుకుంటే ఇంటికి ఒక మంచి కళ అనేది వస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంటి ముందు ముగ్గు పెట్టిన తర్వాత రాగి చెంబుతో నీళ్లు పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ముగ్గు వల్లనే ఇంటికి లక్ష్మీదేవి కూడా వస్తుంది ఈసారి మీరు కూడా మీ ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకొని అలాగే రాగి చెంబుతో నీళ్లు పెడితే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది ఈసారి మీరు కూడా ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోండి చాలా అంటే చాలా మంది ఈ తప్పు అనేది చేస్తారు తప్పనిసరిగా మనం ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇల్లు అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఇల్లు అనేది ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అలాగే మన పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో అంత చక్కగా ఉంటుంది ఇల్లు అనేది రోజుకు 2 సార్లు తుడిస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా తుడిచినా మంచిది కాదు ఇంటికి అలాగే నేను ఇక్కడైతే ఇల్లు అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను ఉదయం ఒకసారి అలాగే సాయంత్రం ఒకసారి ఇల్లు అనేది నీట్గా తుడుచుకుంటాను ఇంకో టిప్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం అయితే మన ఇంటిని అలాగే దేవుడి గుడిని శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం ప్రతి ఇల్లాలైతే దేవుడికి దీపారాధన చేసుకోవాలి ఇలా ఇంటిలో దీపారాధన చేసుకోవడం వల్లనే మన ఇంటి అనేది చాలా అంటే చాలా శుభ్రంగా నీట్గా అలాగే మంచి కలుగుతుంది మనం ప్రతిరోజు దీపారాధన చేసుకోవడం వల్ల ఆ దేవుడి గుడి నుంచి వచ్చే కాంతి ఆ పొగ వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఏర్పడుతుంది అండ్ అలాగే ఇంట్లో అయితే లిప్స్టిక్ అనేది తప్పనిసరిగా వెలిగించుకోవాలి ఆ పొగ వల్లనే మన ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడైతే లిప్స్టిక్ ఏంటంటే పల్లెటూరులో బొగ్గుల మీద గుగ్గిలం వేసి అయితే సాంబ్రాణి అయితే తయారు చేస్తారు ఇక్కడ ఏంటంటే సిటీస్లో అలా లేవు కాబట్టి లిప్స్టిక్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి లిప్స్టిక్ అనేది డైలీ వెలిగించడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మన ఇంట్లో అయితే ఇలా టీవీ ముందు లేకపోతే ఎక్కడైనా ఒక సైడ్ మూలన అయితే మనము రాగి పెద్ద పెద్ద బౌల్స్ అనేటివి ఉంటాయి కదండి వాటిల్లో అయితే నీళ్లు వేసి ఇలాంటి పువ్వులు అయితే పెట్టుకుంటే చాలా చక్కగా ఇల్లు అందంగా కనిపిస్తుంది నీట్గా ఉంటుందండి నేను ఇక్కడైతే చిన్న టీవీ దగ్గర వినాయకుడి బొమ్మ ముందు అయితే ఇలా పింగాలి బౌల్లో అయితే కొన్ని పువ్వులు వేసి చిన్నగా చక్కగా అయితే ఇలా ఇంటిని అయితే శుభ్రం చేసుకొని నీట్గా ఉంటుంది అండ్ అలాగే హాల్లో కూడా ఒక లిప్స్టిక్ అనేది వెలిగిస్తాను లిప్స్టిక్ వెలిగించడం వల్ల ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదండి ఆ స్ప్రెడ్ అయిన ఆ పొగకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి అండ్ అలాగే బెడ్రూమ్ కూడా మనకి చక్కగా నీట్గా ఉంచుకోవాలి బెడ్ కూడా ఎప్పుడు దాని మీద బట్టలు వేయడం కానీ లేకపోతే దుప్పట్లు ఎక్కడక్కడ బెడ్షీట్స్ అనేటివి పడే అంటే సర్దకుండా అలానే వదిలేయడం వల్ల కొంచెం బెడ్రూమ్లోకి రాగానే నెగిటివ్గా అనిపిస్తుంది ఎప్పుడైనా మన బెడ్రూమ్లోకి రాగానే పాజిటివ్ వైబ్ అనేది మనకి కనిపి అండ్ అలాగే పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు ఏ రూమ్ అయినా మనం ఎంత చక్కగా నీట్గా సర్దుకుంటే అంత చక్కగా రూమ్ అనేది ఉంటుంది అలాగే ఇల్లు కూడా చక్కగా నీట్గా ఉంటుంది నేను ఇక్కడైతే ప్రతిరోజు అయితే నేను ఇంటిని అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటాను అండ్ నేను అలాగే కిచెన్లో కూడా ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టానండి డైలీ వాటర్ చేంజ్ చేసుకోవాలి కొంచెం ఇల్లు అనేది కొంచెం గ్రీనరీ లాగా ఉంటే ఇండ్లు కూడా కొంచెం గ్రీనరీ అంటే పీస్ అంటే గ్రీన్ అంటేనే పీస్ కాబట్టి కొంచెం మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఒక పాజిటివ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇంట్లో మనీ ప్లాంట్స్ అండ్ లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్ అయినా గ్రీన్ కలర్లో తీసుకుంటే కొంచెం మనకు కూడా మైండ్కి అనేది పీస్ అని పీస్ఫుల్గా ఉంటుందండి
అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో అండ్ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళ షాప్స్లో కానీ ఇలా ఒక బౌల్లో లేకపోతే ఒక గ్లాస్లో నీళ్ళు వేసుకుని నిమ్మకాయ పెట్టుకుంటే అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అండ్ అలాగే మన ఇంట్లో అయితే కిచెన్లో కానీ హాల్లో కానీ ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో కల్లుప్పు వేసుకొని కనుక ఒక మూలన పెడితే వారం రోజులకి ఆ వాటర్ కలర్ చేంజ్ అయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు, కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఫ్రెష్గా వాటర్ ఉంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. నేను ఇక్కడైతే ప్రతిరోజు అంటే వారానికి ఒకసారి ఇలా వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేంజ్ చేయడం వల్ల మనకు కూడా తెలుస్తుంది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది మనకు కూడా ఈజీగా తెలుస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో అయితే ఈసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఇంట్లో అయితే మొక్కలు పెంచుకుంటే కొంచెం మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆ మొక్కల నుంచి వచ్చే గాలి కూడా మనకి చాలా మంచిదండి. ఇండోర్ ప్లాంట్స్ కానీ బాల్కనీలో ఎవరైనా మొక్కలు పెంచుకున్న వాళ్ళు కూడా పెంచుకోండి. అండ్ చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉంటుంది ఇల్లు అనేది, కొంచెం గ్రీనరీ కానీ. మా ఇంట్లో అయితే ఎక్కువగా నేను గ్రీన్ కలర్ ఐటమ్స్ అండ్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా గ్రీన్ కలర్లోనే తీసుకున్నాను. ఇల్లు ఎప్పుడు చక్కగా నీట్గా ఉంటే కూడా ఇంట్లో కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మనం ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి అంత చక్కగా తొందరగా వస్తుంది. చూసారు కదండి, ఈరోజు మంచి వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఈ టిప్స్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఇంట్లో అయితే అంతా మంచి జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.